ఈ రెండేళ్లలో పేద మధ్యతరగతి వర్గాలను ఎవరిని కదిలించినా పది మాటల్లో కనీసం రెండు మూడైనా పెరిగిన ధరల గురించే ఉంటున్నాయి పెట్రోల్ వంట నూనె కరెంటు బిల్ పాల ప్యాకెట్ ఇలా వస్తువు ఏదైనా పెరుగుదల అనే పాయింట్ మాత్రం కామన్ ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకుండా ఒక సామాన్య మధ్యతరగతి ఇళ్ళలు ధరల పెరుగుదల ఆమెను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ కాచిగూడ ప్రాంతంలో ఉంటున్న సునీతతో మాట్లాడింది బీబీసీ ఆమె ఒక ప్రైవేటు స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యోగే ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు సునీతకు కరోనా సమయం చాలా కష్టంగా గడిచింది ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్ కావడంతో ఏడాదిన్నర పాటు అసలు జీతమే రాలేదు ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాక సగం జీతమే వచ్చేది ఇప్పుడు కాస్త పర్వాలేదనిపించే పరిస్థితి ఉంది ప్రతి నెల పూర్తి జీతం కాకపోయినా గతంలో అంత దుర్భరంగా లేదు పరిస్థితి ఆమె భర్తకు కరోనా సమయంలో సగం జీతమే వచ్చిందని చెప్పారు సునీత ధరల గురించి ఆమెను కదిలించినప్పుడు సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు ధరల పెరుగుదల అనగానే ఆమె నోటి నుంచి వచ్చిన మొదటి మాట నూనె ప్యాకెట్ ఆయిల్ రేట్ అయితే చాలా పెరిగిందండి కొద్దిగా నేను చెప్పలేను ఎయిటీ రూపీస్ ఉండే సన్ గోల్డ్ లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ అయిందండి ఇప్పుడు రీసెంట్గా స్టిల్ ఇప్పుడు వచ్చేసి టూ ట్వంటీ ఉందండి ఒక ప్యాకెట్ వన్ లీటర్ టూ ట్వంటీ ఉంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ రూపీస్ పెరిగింది సార్ పాలపైన ఒక త్రీ ఇయర్స్కి ఇప్పటికి మాత్రం ఒక ట్వంటీ మధ్యలో పెరిగిందండి అటు ఇటు మధ్య తరగతి సరే పేదల పరిస్థితి అలా కాదు చాలా పేద కుటుంబాలు నూనె ప్యాకెట్లు కొనవు చిన్న చిన్న కిరాణా షాపుల్లో వంద గ్రాములు యాభై మిల్లీలీటర్లు లీటర్లు ఇలా కొంటూ ఉంటారు వారు షాపుకు వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇలా నూనె అడిగితే షాపు యజమానులు చిన్న చిన్న పాలిథీన్లలో వంట నూనె అమ్ముతారు ఇలాంటి కుటుంబాలపై నూనె ధరల ప్రభావం ఇంకా పెరిగింది ఇక పెట్రోల్ పరిస్థితి అంతే కాచిగూడ నుంచి అమీర్పేట్కి ఒకప్పుడు టెన్ రూపీస్ ఉండే సార్ టెన్ టు ట్వెల్వ్ రూపీస్ ఉండే ఇప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ అయింది పెట్రోల్ గురించి అయితే నిజంగా చాలా సఫర్ అవుతున్నాము త్రీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఉండే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉండే అలా ఇప్పుడు వన్ టెన్ అయింది సార్ మొన్న మళ్ళీ పెంచి ఒక టూ టెన్ రూపీస్ తగ్గించారు కదా అందరూ ఏదో ధర్నా ఏమో చేస్తారు సంథింగ్ సో వన్ టెన్ అయింది ఒకప్పుడు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ అలా ఉండే సార్ తెచ్చిన అబ్బాయి ఓ ట్వంటీ తీసుకున్న సెవెన్ ఫిఫ్టీ వరకు గ్యాస్ వచ్చేది ఇప్పుడు లెవెన్ ట్వంటీ అయింది సార్ గ్యాస్ స్కూల్ ఫీజుల విషయంలో చాలా ఆసక్తికర విషయం చెప్పారా ఆమె మరి చిన్న స్కూల్స్ విషయంలో ఫీజులు బాగా పెరగలేదు అంటున్నారు ఆమె సో మాకు ఇంతే ఉంది ఇంత కట్టగలుగుతాం మీరు ఇష్టమైతే ఆన్లైన్లో కూడా యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ టీచర్గా యాజ్ యువర్ విష్ మీరు నేను ఇంతే పే చేయగలను మేడం నాకు స్కూల్ ఫీజెస్ అయితే ఒక అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదు సార్ అందరినీ దృష్టిలో పెట్టుకొని నార్మల్గా తీసుకుంటున్నారు అంటే పెరిగే స్కూళ్ళల్లో పెరిగాయి సార్ అలానే ఏమంటారు కదా సార్ పిండి కొద్ది రొట్టె అని సో పెరిగే స్కూళ్ళల్లో ఉన్నాయి అలానే మామూలు స్కూళ్ళల్లో అయితే లేదు సార్ పర్వాలేదు యావరేజ్ ఇక మాంసం ధరలు కూడా డబుల్ అయినట్లు చెప్పుకొచ్చారు నాలుగేళ్ల క్రితం మూడు వందల రూపాయలున్న మటన్ ఇప్పుడు ఏడు వందల యాభైకి చేరింది చికెన్ వంద నూట ఇరవై నుంచి రెండు వందల పైకి పెరిగింది చాలామంది మాంసం తినే ఫ్రీక్వెన్సీ తగ్గించారు అయితే ఆహార పదార్థాల్లో కూరగాయలు బియ్యం ధరలు పెద్దగా పెరగలేదంటున్నారు ఆమె ఈ రెండింటి ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ అది సాధారణంగానే ఉంది తప్ప భయంకరమైన పెరుగుదల కాదని చెబుతున్నారు కానీ పప్పుల ధరల్లో మాత్రం పెరుగుదల ఎక్కువగానే ఉందని దానివల్ల కిరాణా బడ్జెట్ పెరిగిందని వివరించారు ఇక గ్యాస్ కరెంటు ధరలు కూడా పెరిగాయంటున్నారు సఫర్ అయింది ఒక వన్ వన్ థౌజండ్ ఎక్కువగా తీసుకున్నారనమాట రెంటర్స్ నుంచి ఓనర్స్ ఎందుకని క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ కట్టమన్నారు ఏ దేనికోసం అంటే కూడా ఏం మెన్షన్ చేయలేదు సార్ డబల్ వచ్చింది ఒక సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి సపోజ్ నాకే సెవెన్ హండ్రెడ్ వచ్చేది సార్ ఇప్పుడు ఈ మంత్ లాస్ట్ మంత్ ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చింది ఎందుకలా అంటే ఏదో యూనిట్స్ పెరుగుతున్నాయమ్మా ఏదో దానివల్ల ఇలా అవుతుందని చెప్పి కరెంట్ ఆఫీస్ వాళ్ళు అంటున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఒక టూ ఇయర్స్ నుంచి అయితే కరెంటు చా విపరీతంగా పెరిగిపోయింది సార్ కరెంట్ రేట్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేది సార్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ఒకప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ లోపు అన్ని ఆల్మోస్ట్ సరుకులు వచ్చేసివండి హ్యాపీగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఈ కరోనా దెబ్బకు ఈ పెర ధరలు పెరగడానికి సొసైటీని కోసం మనం కూడా కొంచెం ఖర్చు పెంచుకోవడానికి అన్నీ కలిపి వచ్చేసి ఒక ఒకప్పుడు త్రీ థౌజండ్ ఫోర్లో అయిపోయేది ఇప్పుడు ఎయిట్ థౌజండ్ అవుతుందండి కంపల్సరీగా ఎంత లేదన్నా ఒక ఎయిట్ ఫైవ్ ఎయిట్ థౌజండ్ వరకు ఖర్చు వస్తుంది ఒకప్పుడు త్రీ థౌ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ అలా ఉండేది ఇప్పుడు టోటల్గా డబుల్ అయిపోయిందండి ఖర్చు అంటే పిర్ పిల్లలు పెరగడం వల్ల ఈ సామాన్లు ఖర్చులు పెరగడం వల్ల ధరలు పెరగడం వల్ల అది ఇంకా అన్ని అన్ని కలిసి అలా ఉంది మందులు బట్టల విషయంలో పెరుగుదల ఉందని ఆమె చెప్పారు కానీ బట్టలు కొనే ఫ్రీక్వెన్సీ బ్రాండ్ను బట్టి అవి మారుతుంటాయన్నారు మందుల విషయంలో మాత్రం రోజువారీగా వాడాల్సిన షుగర్ బీపీ ట్యాబ్లెట్ల ధరలు బాగా పెరిగాయని చెప్పుకొచ్చారు సునీత బట్టల్లో ఛాయిస్ ఉంటుంది రెండు వందల షర్ట్ లేదా రెండు వేల షర్ట్ అనేది మన చేతుల్లో ఉంది కానీ మిగతా విషయాలు అలా కాదు నిత్యావసరాలు సరే వినోదం గురించి సునీత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు తాను సినిమాలు చూడను కానీ స్నేహితుల మాటలను బట్టి అసలు కంటే కొసరు ఖర్చు ఎక్కువని తేలిందని అంటున్నారు ఆమె సినిమా రేట్ అయితే చాలా పెరిగిందని అనుకుంటున్నారు సార్ స్కూల్లో టీచర్స్ అందరూ చాలా పెరిగాయి మా బాబు అక్కడ టూ ఫిఫ్ త్రీ టూ హండ్రెడ్ అంట అందులో టికెట్ ఇప్పించిన దానికన్నా ఫుడ్ పాప్కార్న్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా రేటు మోత మోయించేస్తున్నారు అనేసి అలా పిల్లలు టెన్త్ పిల్లలు ఏమో అనుకుంటుంటే విన్నాం సార్ రేట్ అయితే పెరిగింది సునీత చెప్పిన ధరల్లో మీకు అనుభవంలోకి వచ్చిన ధరల్లో కాస్త వ్యత్యాసం ఉండవచ్చు స్థలం కాలంతో పాటు బ్రాండ్స్ కూడా ఈ వ్యత్యాసానికి కారణం కావచ్చు చూడండి సార్ జీతం డబ్బు శాలరీ పెరుగుతుంది అలానే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అలా అని శాలరీ పెరిగిందని ఖర్చులు తగ్గిపోవాలని అయితే ఇక్కడ రూల్ లేదు ఇప్పుడు ఒకప్పుడు శాలరీ హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు థర్టీ థౌసండ్ వచ్చినా ఫార్టీ థౌసండ్ వచ్చినా చాలా సఫర్ అయ్యి ఒక్క మనీ కూడా అయితే మిగలట్లేదు సార్ అక్కడికక్కడికి అయి అయిపోతుంది శాలరీ ఎంత వచ్చినా కానీ మాత్రము అంతే బడన్గా ఉంది సార్